విషయం వచ్చినప్పటికీ నేను ఎక్కడో విన్నది గుర్తొస్తుంది. మీరు అంటే యాక్చువల్గా మీరు సురాపానానికి చాలా దూరంగా ఉండేవారు మొదట్లోనే, అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పెట్టుకున్నారు కదండి కొన్ని. అంటే నాకు నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి పెళ్ళి అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చాషాలు వేసాను అనుకోండి, నేను పోవటమే కాకుండా నా భార్య నా పిల్లలు కూడా దెబ్బతిరిపోతారు. నేను ఇండివిజువల్ అయితే నేను ఎలా అలా చేయొచ్చు, అది మంచి వచ్చినా చెడు వచ్చినా నా ఒక్కడికే సంబంధం. అందుకని కొన్ని రిస్ట్రిక్షన్స్ నేను సెల్ఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నా. ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, జూదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, వ్యభిచారాలకు వెళ్ళకూడదు, లవ్ ఎఫైర్లు ఉండకూడదు, ఇట్లా ఇవన్నీ కూడా పెట్టుకొని నూటికి నూరు పాళ్ళు పట్టించాడు. కానీ ఆ తర్వాత అంటే సురాపానానికి వచ్చినప్పటికి అంటే డ్రింక్ వచ్చినప్పటికి నాగేశ్వరరావు గారు చెప్పిన మీదట మీరు ప్రారంభించారట కదా సార్, నిజమేనా అండి? అడిగారు నాగేశ్వరరావు గారు, మురళి నువ్వు ఈవినింగ్ చైన్ తీసుకుంటావు అన్నారు. ఏం లేదండి, శుభ్రంగా ముంచేసి పడుకుంటారండి అన్న. అదేంటి డ్రింక్ ఏం తీసుకోవా అన్నారు. లేదండి అన్నాడు. మరి నిద్ర పడుతుంది అన్నాడు, బ్రహ్మాండంగా పడుతుందని పడుకోగానే నిద్ర వచ్చేస్తుందండి అన్న. కాదయ్యా, 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం మన నర్వస్ అన్ని కొంచెం వీక్ అవుతాయి. రోజు ఒక పెగ్ కానీ రెండు పెగ్గలు కానీ, అంటే మెడిసిన్ లాగా తీసుకుంటే అది నరాలన్నీ యాక్టివైజ్ అవుతాయి, బాగుంటుంది, మంచి నిద్ర పడుతుంది, ట్రై చేయి బాగుంటుంది అన్నారు. పెద్ద ఆయన చెప్పాడు, అంత అనుభవజ్ఞుడు. సరే ట్రై చేద్దాం అనుకుని, మరి ఏం తీసుకోమంటారండి, ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా, తీసుకుంటే వైన్ తీసుకో, లేకపోతే మంచి బ్రాండీ తీసుకో. విస్కీలు అవన్నీ కాకుండా బ్రాండీ, మంచి ఇంపోర్టెడ్ బ్రాండీలు వస్తాయి, ఆ ఇంపోర్టెడ్ బ్రాండీలు తెప్పించుకొని రోజు ఒక పెగ్ మ్యాక్సిమం 2 సెకండ్ పెగ్ అంతకు మించి తాగకూడదు అని చెప్పారు. ట్రై చేశారు. ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికే 9, 9:30 అయ్యేది. అప్పుడు వెళ్ళి స్నానం చేసి కూర్చొని డ్రింక్ ఓపెన్ చేసి ఆ డ్రింక్ తాగి భోజనం చేసేవాడికి 12 అయ్యిపోయేది. అప్పుడు దాకా మా ఆవిడ అట్లా చూస్తా కూర్చుండవలసి వచ్చేది. మళ్ళీ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళడానికి నిద్ర తాలక కళ్ళని నేరబడిపోయి, ఇది మన కుదరదలే అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయలే అసలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సొసైటీలో తప్పదు కాబట్టి, వివిధ రంగాల్లో ఉన్నాం కాబట్టి, ఫంక్షన్స్లో మాత్రం, గ్యాదరింగ్స్లో మాత్రం ఒకటి 1 డ్రింక్ ఆర్ 2 డ్రింక్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ తీసుకుంటాం. యాక్చువల్గా ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం, అట్ ద సేమ్ టైం అనేక రకమైన అట్రాక్షన్స్ ఉంటాయి కదండి. సో మనసుని ఇదిగా చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటూ అంటే ఆ వాల్యూస్ పాటించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా కష్టమైన విషయం. మీరు ఎట్లా అలాగ నెగ్గుకొచ్చేవారు? అంటే బిగినింగ్ నుంచి నేను చాలా స్టబర్న్గా ఆ విషయంలో, వీటికి మనం కట్టుబడి ఉండాలి, రేపు పొద్దున్న నా భార్య కానీ నా పిల్లలు కానీ మా నాన్న ఇట్లాంటి ప్రవర్తన మూలంగా మా ఫ్యామిలీ నాశనం అయింది అనే మాట అనకూడదు. ఎప్పుడన్నా నా గురించి చెప్పదలుచుకుంటే భార్య కానీ పిల్లలు కానీ గర్వపడేటట్టు చెప్పుకోవాలి తప్ప ఇది కాకూడదు అనేది బాగా నిర్దిష్టమైన భావం, దానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది. సో అలాంటి ఆలోచనలే వచ్చావు కదా? అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కదా. చాలా అట్రాక్షన్స్ వచ్చాయి, చాలా పిలుపులు వచ్చాయి, చాలా ఇది ఉండేవి, ఏది దగ్గరికి రానివాడు. సార్ అప్పట్లో మీది కొంతమంది హీరోయిన్లతో హిట్ కాంబినేషన్ అండి, మీరు జయసుద్ గారు, మీరు జయప్రద గారితో ఎక్కువ చేశారండి? జయప్రద్తో కూడా చేశారు కానీ ఎక్కువ కాదు. జయసుద చేసాం, జయచిత్ర నేను చేసాం, ప్రభా నేను చేసాం, సరిత నేను. ఇందులో ఒక హీరోయిన్తో మీకు అంటే ఎలాంటి అంటే ఒక ఫ్రెండ్షిప్ తప్ప, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేకపోయినా కూడా పెళ్లి చేస్తారంట సార్? అదే ఆ తమిళ్లో ఎల్లో జర్నలిజం ఎక్కువ, తమిళనాడు మనకు లేదు, మనకు తెలుగులో ఎల్లో జర్నలిజం లేదు. హిందీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, తమిళ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే గాసిప్స్ ఇవన్నీ, గాసిప్లు అన్ని గాసిప్లే పేపర్లలో, పైగా వాళ్ళు న్యూస్ పేపర్లు రాస్తారు, మెయిన్ డైలీ న్యూస్ పేపర్స్లో రాస్తారు. అవి నాది జయచిత్ర నాది పెళ్ళి అని చెప్పి దినతంతేను తమిళ పేపర్ ఉండేది, డైలీ పేపర్, ఆల్మోస్ట్ 2nd highest సర్క్యులేషన్ పేపర్ అది. దాంట్లో 1st పేజీలో మెయిన్ 2nd main హెడ్డింగ్లో వేసాడు. ఇది వేస్తే నేను చాలా స్టన్ అయిపోయాను, అప్సెట్ అయిపోయాను బాగా. ఏ అబ్బాయికి నాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్నాం, అంతవరకే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ప్రొడ్యూసర్ వేస్తుంటే హీరో హీరోయిన్ కారులో వెళ్ళండి అని పంపిస్తూ ఉంటాను. అట్లాగా కలిసి వెళ్ళేమేమో తప్ప అవుట్ ఆఫ్ షూటింగ్ ఎప్పుడూ ఎక్కడికి కలవటం కానీ వెళ్ళటం కానీ లేదు. షూటింగ్ అవగానే అందరికీ గుడ్ నైట్ అండి అని చెప్పడం, ఎవరికాళ్ళు ఎవరు దవ్వనాళ్ళు వెళ్ళిపోవటమే తప్ప ఇది కాదు. అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఏ తప్పు చేయలేనప్పుడు మన మీద ఒక ఆరోపణ ఏదైనా వచ్చినప్పుడు అది ఏంటంటే ఒకరికి ఇద్దరికి తెలిస్తే సరే వాళ్ళకి చెప్పుకోవచ్చు, కానీ ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది, సినిమా వాళ్ళంటే సినిమా హీరోలు అంటే. అది జరిగిన రోజున చాలా అప్సెట్ అయ్యా నేను.
అప్సెట్ అయ్యాను. దానికి తగ్గట్టు ఫస్ట్ ప్రొడ్యూసర్ పూర్ణచంద్రరావు గారు పేపర్లో న్యూస్ చదివి నాకు ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నావు అంటే వాహిని స్టూడియోలో ఉన్నానండి అన్న. ఇప్పుడు దాకా షూటింగ్ అంటే సాయంత్రం దాకా ఉంటుందండి అన్న. సరే నేను 11 o'clock వస్తాను, నువ్వు ఉంటావు కదా అంటే ఉంటానండి అన్న. అనగానే డౌట్ వచ్చేసింది లోపల, ఈయన పేపర్లో న్యూస్ చూసారేమో, దాని మీదే వస్తున్నారేమో అని అనుకున్నా. వచ్చిన తర్వాత మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళి, బాబు నీ సంగతి నాకు తెలుసు, నువ్వు అలాంటి పనులు చేస్తావని కాదు కానీ ఒకవేళ ఏదైనా పొరపాట్లు అలాంటి పని ఏదైనా చేస్తూ ఉంటే నిన్ను వారం చేద్దామని వచ్చాను అన్న. సార్ అలాంటి పని పొరపాటు ఎప్పుడు చేయను సార్, నా గురించి మీరు ఎప్పుడు తెలుసుకున్నా గర్వంగా చెప్పుకునేటట్టు ఉంటాను తప్ప మీరు తల ఉంచుకునేటట్టుగా నేను చేయను, ఏమీ లేదండి బోగస్ అండి అది అని చెప్పి దాని మీద బాగా కోపం వచ్చి విజయబాబు రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి ఆయనతో కూర్చొని అర్జెంటుగా ఒక లాయర్ని పిలవండి, డిఫర్మేషన్ సూట్ ఇయ్యాలి పేపర్ మీద అది వద్దులే, అప్పుడే డిఫర్మేషన్ సూట్ ఎందుకు, ఒక లాయర్తో మాట్లాడి లాయర్ నోటీస్ ఇద్దాం, నువ్వు కనుక రెస్పాండ్ అయ్యి దీనికి సంజయ్ షో అయిపోతే నీ మీద కోర్టులో కేసుకి పెడతామని చెప్పి పెడదామని చెప్పి అట్లా పంపించాం. పంపిస్తే 2 రోజులు ఆడు పరిగెత్తికొచ్చాడు. పరిగెత్తికి సారీ అండి మా రిపోర్టర్ ఎవడో తప్పుగా ఇచ్చారు అందుకని ఇలా చేసాం క్షమించండి అన్నారు, వదిలేసాం. ఒక 4 రోజులు అయిన తర్వాత అప్పుడు ఇక్కడ అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండే. ఒక రోజు మార్నింగ్ షూటింగ్కి జయచిత్రమేమో ఒక సినిమాకి ఇచ్చింది, నేను వేరే సినిమాకి వచ్చాను. దాసర్ గారేమో నాగేశ్వరరావు గారు కథ చెప్పడం కోసం ఆయన ముగ్గురు మార్నింగ్ ఫ్లైట్లో మెడ్రాస్లో ఎయిర్పోర్ట్లో ఎక్కాం. అది చూశాడు అది దంతత్తాడు. చూసి మళ్ళీ ఆ రోజున మేము చెప్తే అందరూ కూడా బోగస్ తప్పు అన్నారు. దాసర్ గారి నాయకత్వంలో వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఇక అన్నీ అలవాటైపోయి ఇక అన్నీ నెగ్లెక్ట్ చేయటమే, వాటిని వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఇవన్నీ బోగస్ అని అందరికీ తెలుసు. కానీ అవి అప్పట్లో జనాలు కూడా అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూడడం చదవడం ఇవన్నీ చేసేవారు కదా సార్, ఎందుకంటే సినిమా వాళ్ళంటే ఒక డెమిగాడ్ లాగా వాళ్ళు రాగానే ముందు సినిమా న్యూస్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మెయిన్ హెడ్డింగ్లు ఇంకా రాజకీయాల కంటే కూడా గేమ్స్ ఉంటే గేమ్స్ లేకపోతే సినిమా, ముఖ్యంగా లేడీస్ అయితే పూర్తిగా సినిమా పేజీ చూసేవారు సార్. అలాగే మీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ కదండి అప్పట్లో, అంటే మీరు చేసిన సినిమాలు వాటన్నిటి బట్టిని. సో అంటే వాళ్ళు ఎప్పుడైనా అంటే అలాంటి అభిమానుల్లో మీకు గుర్తించుకోదగ్గ అభిమానులు అంటే ఏమైనా వచ్చి కలవడానికి ఎంతమంది వస్తూ ఉంటారు కదండి, ఎక్కడెక్కడో షూటింగ్లు అవుతూ అయ్యేటప్పుడు హీరో గారిని కలవడానికి వాళ్ళ అభిమాన నటులను కలవడానికి వస్తూ ఉంటారు, అలాగే వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఒక ఆవిడ వచ్చేదండి ఎవ్రీ ఇయర్ ఈ ఏమంటారు ఇది రాఖీ కడతారు, రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి ప్రతి సంవత్సరం అమ్మాయి వచ్చి రాఖీ కట్టి వెళ్ళేది. రాఖీ కట్టిన తర్వాత ఉట్టి చేతులతో పంపకూడదని ఎంతో కొంత జేబులో వచ్చి డబ్బులు తీసి ఇచ్చి ఆ స్వీట్ ఏదైనా ఉంటే అమ్మాయి స్వీట్ కూడా అమ్మాయి తెచ్చేది, రాఖీ కట్టి స్వీట్ పెట్టేది. అట్లా ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా సరే వచ్చేసి ఇచ్చేసేది. మేము అవుట్డోర్లో ఉన్నా కూడా అవుట్డోర్ దగ్గర రావటం కానీ లేకపోతే అక్కడి నుంచి తిరిగి రాగానే రావటం కానీ అట్లా. ఎక్కడి నుంచి వచ్చేవారు సార్? ఆవిడ ఆవిడ కాకినాడ వాళ్ళది, మరి అక్కడి నుంచే వచ్చేది అనుకుంటా. తర్వాత ఇంకా ఎప్పుడు అంటే ఈ మధ్య ఇంకా ఈ మధ్య కూడా అప్పుడప్పుడు వస్తారు, వస్తూ ఉంటారండి రాఖీ పౌర్ణం అప్పుడు వచ్చేసి కడతా ఉంటారు. నిజంగా అది చాలా గొప్ప విషయం కదా సార్, అంటే ఎవరో తెలియని ఒక మనిషి మనల్ని అలా అభిమానిస్తూ మనల్ని ఒక ఓన్ చేసుకునే ఒక మన మనిషి ఒక అన్నదమ్ముల బంధం, అలాంటి అభిమానం కొంతమంది చూపించే అభిమానం చూస్తే మనం ఏమి చెరవడం తీసుకోగల వాళ్ళని అని అనిపిస్తుంది. బహుశా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి కూడా అది కూడా ఒక కారణం అయ్యి ఉంటుంది కదండి, అభిమానులకి అంటే తెలుగు ప్రజలు నాకు ఇంత ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలి చెప్పారు. ఆయన ఇన్నాళ్ళు నాకు ఇన్ని రకాలుగా ఇచ్చారు, నేను వాళ్ళకి ఏం చేస్తున్నాను, ఇప్పుడు దాకా సంపాదించింది చాలు వద్దని అనుకుని ఇక్కడి నుంచి నేను ప్రజల కోసం చేయాలి అని పార్టీ పెట్టించారు. సార్ మీరు చెన్నైలో ఉండేటప్పుడు అలాగే తమిళ సినిమాలు ఏమైనా చేశారు సార్? ఒక్కటే చేశాను, సో నేను కమల్ హాసన్ గారు కలిపి ఒక సినిమా చేశాను. కమల్ గారితో అండి, ఏ సినిమా సార్? అది మణిధరిల్లిత్రి నిరంగళ అని, మనుషుల్లో ఇన్ని రకాలు ఉంటారా అన్న టైటిల్ అది. అందులో ఎలాంటి క్యారెక్టర్ సార్ చేశారు? అందులో నేను శ్రీదేవి ఒక క్యారెక్టరు, కమల్ హాసన్ గారును ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంది, వాళ్ళిద్దరు ఒక పేరు. సో మీరు చెన్నైలో ఉండేటప్పుడు ఒక తమిళ సినిమా చేశారు, అక్కడ ఎంజీఆర్ గారు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా అంటే వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది సార్ మీకు తమిళ వాళ్ళతోని? వాళ్ళతో యాక్ట్ చేయలేదు, వాళ్ళతో యాక్ట్ చేయలేదు కానీ అనందమ్మల అనుబంధం సినిమా షూటింగ్కి వచ్చేసి ఫస్ట్ క్లాప్ కొట్టింది ఆయనే, సినిమా సక్సెస్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ షీల్డ్లు ఇచ్చింది ఆయనే. అంటే రామారావు ఎంజీఆర్ గారు బాగా క్లోజ్గా ఉండేవారు, అలాగే నాగేశ్వరరావు గారు శివాజీ గారు బాగా క్లోజ్గా ఉండేవారు.
బహుశా వాళ్ళ ఇమేజ్లు కూడా దానికి ఆ విధంగా దోహదపడి ఉంటాయండి. ఇక్కడ రామారావు గారికి ఎలాంటి ఇమేజ్, అక్కడ ఎంజీఆర్ గారికి ఎలాంటి ఇమేజ్ కదా. ఆ రోజున అయితే మొదటి రోజున నా మీద బాలకృష్ణ గారి మీదను రామారావు గారి మీద ఎంజీఆర్ గారు వచ్చి క్లాప్ కొట్టి ఫస్ట్ షాట్ తీశారు. ఇక అసలు అది చూసి మురిసిపోయాను నేను. అలాగే సినిమా సక్సెస్ అయిన తర్వాత మమ్మల్ని అందరిని పిలిచి షేక్ హ్యాండ్లు ఇచ్చి షీల్డ్ ఇచ్చి ఆడ ఫస్ట్ షీల్డ్ నేను అందుకున్న మొట్టమొదటి షీల్డ్ అన్నదమ్ములు అనుకుంది. అలాగే మీరు అందుకున్న మొట్టమొదటి నంది ఏ సినిమాకి అండి? ఓ తండ్రి తీర్పు. ఓ తండ్రి తీర్పు. అందులో తండ్రి క్యారెక్టర్ కదా సార్ మీది, పిల్లల మీద వాళ్ళ చాలా బాగుంటుందండి సినిమా కూడా. ఒక డిఫరెంట్, ఒక మాకు అది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు. రివల్యూషనరీ పాయింట్ కదా సార్. బాగా చాలా సక్సెస్. ఎంత సక్సెస్ అయిందంటే ఆ సినిమా ఆడేటప్పుడు థియేటర్స్కి వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి కావలసుకో నాన్న నా కథ తీసావు నాన్న నా కొడుకులు కూడా ఇలాగే చేస్తాను నాన్న అంటే చెప్పి ఏడుస్తాంటే అంటే పీపుల్ చాలామంది చూసి ఫీల్ అయ్యేటటువంటి సినిమా అది. దాని తగ్గట్టు బాగా ఎమోషనల్గా ఉంటుంది. పాటలు అవన్నీ బాగా చేసాం, బాగా పెద్ద హిట్ అయింది. మీరు తీసుకున్న మొట్టమొదటి నంది అది. ఇంకా తర్వాత నందులు చాలా తీసుకు చాలా వచ్చాయి కదా సార్. అందులో నటుడుగా వచ్చినవి ఎక్కువ అండి, నిర్మాతగా వచ్చినవి ఎక్కువ? రెండు ఉన్నాయండి, బట్ నటుడుగానే ఎక్కువ వచ్చింది. నిర్మాతగా మీరు తీసుకున్న అది అయిన తర్వాత రాజేశ్వరి కళ్యాణం అని ఒకటి తీసామండి, దానికి వచ్చినాయి. తర్వాత శ్రావణ మేఘాలు అని చేసాం, దానికి వచ్చినాయి. మూడు సినిమాలకు వచ్చినాయి సినిమాలుగా. సార్ మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు బహుశా మోహన్ బాబు గారు కూడా మీ కాంటెంపరీ అనుకుంటారు కదా? అంటే నాకంటే ఒక మూడేళ్ళు జూనియర్. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే దాసరి గారి క్యాంప్లో మీరు ఆయన ఇద్దరు ఉండేవారు. దాసరి గారు మిమ్మల్ని ఎలా హీరోగా నిలబెట్టారో ఆయన కూడా అలాగే హీరోగా నిలబెట్టారు, అంతే కదండి ఆల్మోస్ట్ ఆయన ఇదే. ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే మోహన్ బాబుని. నన్ను ఇంట్రడ్యూస్ చేసి దాసరి గారు కాకపోయినా నన్ను నిలబెట్టింది దాసరి గారు. సో ఎప్పుడైనా అంటే చిన్న పోటీతత్వం ఏమైనా మీకేమైనా అంటే దాసరి గారి క్యాంప్ నుంచి వచ్చిన మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉండేదే సార్? పోటీతత్వం ఇప్పుడు ఉండేది కాదండి. మీకు ఏ హీరోతోనూ పోటీతత్వం లేదు సార్? అసలు లేదు. అందరితో బాగుండేవాడిని. అందరు హీరోల పక్కన సెకండ్ హీరోగా వేసాను. నాతో యాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉండేవారు. మోహన్ బాబు గారు అయితే అమితంగా ప్రేమించేవారు. నాగేశ్వరరావు అట్లాగే. కృష్ణనాథ్ గారు వాళ్ళ బ్యానర్లో కూడా మూడు నాలుగు సినిమాలు చేశాను. అమర్దీపం, మనూరు పాండవులు, ఇంకా స్నేహం మేరా జీవితం, ఇట్లా కొన్ని సినిమాలు చేశాను ఆయనతో కూడా. కృష్ణ గారితోనే ఒక విధంగా చెప్పాలంటే తక్కువ చేశాను. ఒక మూడు సినిమాలు ఏమైనా చేశాను కృష్ణ గారితో. విజయ నిర్మల గారితో చేశాను మళ్ళీ ఆవిడ బ్యానర్ మీద, విజయకృష్ణ బ్యానర్ మీద.